చెప్పండి బ్రో. ఇప్పుడు విమలా నాయకుని ప్రసంగం వచ్చింది. అవును ఇప్పుడే వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు 50వ పుట్టినరోజు గ్లోరియస్ 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నందువలన ఇవాళ పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఇవాళ పాట రిలీజ్ చేశారు. పాట పవన్ కళ్యాణ్ దమ్ము గురించి మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కడు కూడానే. పవన్ కళ్యాణ్ దమ్ము గురించి మాట్లాడడం ఈ పాటతో మొత్తం అందరికీ బుర్ర రామకీర్తన్ పాడేస్తాడు. పవన్ కళ్యాణ్ జోలికి వస్తే బుర్ర రామకీర్తన్ పాడేస్తాం అనఫిషియల్గా చెప్పుకుంటున్నాం ఈ పాటతోటి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జోలికి వస్తే న్యాయంగా పోతున్నాం, ధర్మంగా వెళ్ళిపోతున్నాం, న్యాయంగా ధర్మంగా వెళ్తున్నాం వచ్చి గెలికారంటే మాత్రం బుర్ర రామకీర్తన్ పాడిపోద్దాం అని చెప్పి కరెక్ట్గా లిరిక్స్ రామ్జో గారు రాశారండి. చాలా చాలా బాగుంది పాట. మేము చాలా పండగ చేసుకుంటున్నాం ఇవాళ. ఇవాళ బోల్డ్ అండ్ అప్డేట్లు ఉన్నాయి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మేము అందరం ఇప్పుడే బ్లడ్ డొనేషన్ కూడా చేస్తున్నాం. దానివల్ల అసలే ఊపి మీద ఉన్నాం, ఇంకా కుర్రోళ్ళం. ఇవాళ పాట రిలీజ్ అయింది, పాట మాత్రం పీక్స్లో ఉందండి. పవన్ కళ్యాణ్ గురించి పొగుడుతూ రాశారు పాట. మామూలుగా రాస్తేనే కుర్రాళ్ళు ఊగిపోతాం, అలాంటిది పొగుడుతూ రాస్తే ఒక రకంగా ఉంటుంది. ఇవాళ ర్యాంపేజ్ అంటే ఏంటో చూపిస్తాం. పవన్ కళ్యాణ్ గారు ర్యాంపేజ్ అంటే అది రికార్డులు సృష్టించింది ఆయన. రికార్డులు సృష్టించింది ఆయన. రికార్డుల పేరు అంటే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇంకో పేరు రికార్డులు. రికార్డులు ఈ మధ్యన సోషల్ మీడియాలో వస్తున్నారు రికార్డులు రికార్డులు అని. రికార్డులు అంటే మానవుడు తీసి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణే సృష్టించాడు. పవన్ కళ్యాణ్తోనే రికార్డులు మొదలైనవి. మేము అసలు రీమేకుల సినిమాలతోనే రీమేకుల సినిమాలు తెస్తారని ప్రతి ఒక్కరు బాగుతున్నారు. రీమేకుల సినిమాలతోనే రికార్డులు సృష్టించాం. బాహుబలి నాన్ బాహుబలి రికార్డులు మా సొంతం, మీ కాదు. డైరెక్ట్ మూవీలతో వచ్చినా సరే దానికన్నా మించి కొడతాం మేము ఏదైనా సరే. అది సాంగ్ విన్నాం సార్. భీమలా నాయక్ పొత్తి సాంగ్ రిలీజ్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా సరే ఏమైనా అంటే మాత్రం థియేటర్లో ఉన్న ప్రతి ఒక్కడు కానీ సినిమా బాగాలేదని అంటే మాత్రం ప్రతి ఒక్కడికి వాసిపోద్ది, మొత్తం దద్దరెళ్ళిపోద్ది. ఎవడన్నా కానీ ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఊసి తత్తే మాత్రం బుర్రలు బుర్రలు ఎగిరిపోతాయి. పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ ఎవరన్నా సరే ఎర్రి పుగ్గతనం కానీ చేసి కానీ మాట్లాడితే కనుక వాడికి బుర్ర కాదు అది అమ్మ మొగుడు వచ్చేస్తారా, మొత్తం దద్దరెళ్ళిపోద్దని కో ఫ్యాన్స్ వేచి చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఆ సినిమాలు రిలీజ్ అవుతుందని చూస్తున్నాం. థ్యాంక్ యూ సార్.